హలో ఎవరీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ ఆంధ్రతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం www.ktvtelugu.com ని విజిట్ చేయండి. ప్రపంచానికి మాంద్యం ముంచుకొస్తుందా? అమెరికా నుంచి ఘనా వరకు అన్ని దేశాలు మునిగిపోవటం ఖాయమా? ఈ మందగమనాన్ని తట్టుకునేందుకు ప్రపంచ దేశాలు ఏం చేయబోతున్నాయి? ఇండియాకు ముప్పు పొంచి ఉందా? భారతీయులు చేయాల్సిందేంటి? సీజన్కు రెడీ అవుతున్నారా? కేకులు కొందాం అనుకుంటున్నారా? సంక్రాంతికి కుటుంబమంతా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఆరిసెలు, సకినాలు, కొత్త బట్టలు, వినియోగ వస్తువులు అంటూ లెక్కలేసుకుంటున్నారా? అయ్యో, ఆగండి ఆగండి, అంత తొందర ఎందుకండి? రేట్లు ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతోందా? మొత్తం ఇప్పుడే ఖర్చు పెడితే భవిష్యత్తుకు మిగిలేదేమిటో ఆలోచించారా? రూపాయి వస్తువు 10 రూపాయలకు కొనాల్సి వస్తోందని గుర్తించారా లేదా? మరి అదే ఆర్థిక మాంద్యం అంటే. ప్రపంచ దేశాల్లో వినియోగదారులను వణికిస్తోన్న ధరల ప్రభావం కూడా అదే. మరి 2023లో ప్రపంచ వృద్ధి రేటు కనీ విని ఎరగనంత మందగమనానికి చేరుకుంటోంది. నిజానికి దాని ప్రభావం ఇప్పుడే కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు బిక్కమొహం వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. జనం పర్సుల్లో డబ్బులుండటం లేదు. కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దాన్నే ఆర్థిక పరిభాషలో రిసెషన్ అంటున్నారు. మనకు తెలియకుండానే ఆ ఊబిలో కూరుకుపోయామని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అమెరికా, కెనడా, యూకే, ఈయూ, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, చైనాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలపై రెసెషన్ ప్రభావం కనిపించటం మొదలైంది. ఏడాది కాలంలో ఆయా దేశాల ఆర్థిక స్థితి ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు. ఆ దేశాల ద్రవ్య విధానాలు, పెరుగుతోన్న జీవన వ్యయం, వ్యక్తిగత ఆదాయాలు పెరగకపోవటమే ఇందుకు కారణమని నిర్ధారించారు. ఆ దేశాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థే దివాలా తీసే ప్రమాదం ఏర్పడింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో నేలచూపులు చూస్తున్నాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అది. వస్తు సేవల రంగంలో అతిపెద్ద దిగుమతిదారు కూడా అమెరికానే. అమెరికా ఆర్థిక స్థితిగతుల ప్రభావం ప్రపంచ దేశాలపై ఉంటుంది. ఐరోపా దేశాలు అల్లాడిపోవడం ఖాయం. అందుకే అమెరికా వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలు భయంగా చూస్తున్నాయి. అమెరికాలో ఏర్పడుతున్న మాంద్యం కారణంగా జర్మనీ, స్వీడన్, యూకే ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముంది. సాంకేతికంగా చూస్తే యూకే ఇప్పటికే మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశ ఆర్థిక వృద్ధి రేటు 0.2% పడిపోయింది. ఈ దుర్భర పరిస్థితులు కనీసం 2 ఏళ్లుంటాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంచనా వేస్తోంది. పన్నులు పెంచి ప్రభుత్వ వ్యయాలు తగ్గించడం ద్వారా కొంచెమైనా బయటపడే అవకాశం ఉందని బ్రిటన్ ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. దక్షిణాఫ్రికా వృద్ధి రేటు 2% పడిపోయింది. అర్జెంటీనాలో ద్రవ్యోల్బణం 83% చేరింది. ఈజిప్ట్ అప్పులు ఆ దేశ జీడిపిలో 89% పెరిగాయి. ఎల్ సాల్వడార్, ఈక్వడార్, ఘనా, నైజీరియా, ఇథియోపియా, పాకిస్తాన్, శ్రీలంక, కెన్యా లాంటి 15 దేశాలు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, చైనాలో మళ్లీ కరోనా విజృంభించడం, ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర లాంటి పరిణామాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. తక్షణ చర్యలు చేపట్టకపోతే మాంద్యం స్థిరపడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి భారత్ పరిస్థితి ఏంటి? ఇండియా ముగిసిపోతుందా లాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. అమెరికా ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇండియా ఎలా తట్టుకుంటుందని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే తాజా అంచనాల ప్రకారం ఇండియాపై మాంద్యం ప్రభావం అంతగా ఉండదనిపిస్తోంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాపై రుణభారం తక్కువగానే ఉంది. దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉండడం కూడా కలిసొచ్చే అంశం. ఉద్యోగాలు చేసే వయసున్న జనాభా భారత్లో ఎక్కువగా ఉంది. భారత్లోకి పెట్టుబడుల వెల్లువ కనిపిస్తోంది. ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. పాండమిక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంది. అందుకే భయపడాల్సిన అవసరం లేదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. భారతీయులు భయపడాల్సిన అవసరం లేదంటే పూర్తిగా రిలాక్స్ కావాలని చెప్పినట్లు కాదు. అగ్రరాజ్యాల ఆర్థిక మాంద్య ప్రభావం భారతీయులపై ఎంతో కొంత ఉంటుందని మర్చిపోకూడదు. అక్కడ కంపెనీలు మూతబడితే మన వాళ్ళ ఉద్యోగాలకు గండిపడటం ఖాయం. నిరుద్యోగం పెరుగుతుంది. ఉద్యోగాలు వెతుక్కోవటం కష్టమవుతుంది. ఉన్న బహు కొద్ది ఉద్యోగాలకు పోటీ పెరుగుతుంది. దిగుమతులపై ప్రభావం పడి వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పండగలకు విచ్చలవిడిగా ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలని ఆర్థిక రంగ విశ్లేషకులు సూచిస్తున్నారు. గత ఏడాది పండుగకు కొన్న వస్తువులు చేసిన ఖర్చులన్నీ బేరీజు వేసుకుంటే ఈ ఏడాది తక్కువలో తక్కువ 10% వ్యయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
పైగా ఉన్న డబ్బులు అయిపోతే రేపటి ఖర్చులకు కొత్త నిధులు సమకూరుతాయన్న విశ్వాసం లేదు। పెట్రోల్ ధరల నుంచి ఓటిటికి సబ్స్క్రిప్షన్ల వరకు అన్ని పెరుగుతున్నాయి కదా, అందుకే భారతీయులు ఆలోచించి ఖర్చు పెట్టండి, మీకే మంచిది। చూసారు కదా వీడియోస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి।